బాన్స్వాడోళ్ళు హుషారోళ్ళు అనుకుంటున్నా మరి నేనైతే హుషారోళ్ళు అయితే మోసాన్ని మోసంతో జయించాలే. ఇవాళ అరిచేతిలో స్వర్గం చూపెడుతున్నారు కొందరు. అరిచేతిలో స్వర్గం అధికారంలో ఉన్నప్పుడేమో 200 దాటి పింఛన్ ఇయ్యలే, ఇవాళ 4000 ఇస్తాం 40000 ఇస్తామని నరుకుతున్నారు. నెత్తివాంది కాదు కత్తివాంది కాదు, ఎటు పడతాడు గీకచ్చు? ఏం పోయింది? నెత్తివాంది కాదు కత్తివాంది కాదు, ఎటు పడతాడు నరకచ్చు, ఎటు పడతాడు గీకచ్చు? అయినా మా అక్కలను అడుగుతున్నా నేను, మా చెల్లెళ్ళని అడుగుతా ఉన్నా. అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంటే నమ్ముదామా? కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? మరి అధికారంలో ఉన్నప్పుడు 200 ఇచ్చినోడు ఇప్పుడు 4000 ఇస్తా 40000 ఇస్తా అంటే నమ్ముదామా? నమ్మి మోసపోదామా? ఆలోచించుండ్రి. ఆగం కాకండి. మళ్ళా మీకు మేలు చేసేది, వాళ్ళకంటే ఎక్కువ చేసేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. మన మేనిఫెస్టో కూడా వస్తుంది. మన మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టోకు తాత లెక్క ఉంటుంది. పేదలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడకండి. వాడేవుడో ఏమో చెప్పంగానే ఏమో అయిపోతుంది అని ఆందోళన పడకండి. ఇక ఇంకొక పార్టీ ఉన్నది, బీజేపీ. ఇవాళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటుందో మంచిది, కానీ ఒకటి మాత్రం చెప్పవలసిన మాట నా మీద ఉన్నది. ఈ మధ్యకాలంలో గమ్మత్ జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటవుతున్నాయి కొన్ని కొన్ని దగ్గరలో. మీరు చూసిండ్రు నిజామాబాద్ ఎలక్షన్లో, పోయినసారి కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్లో, నిజామాబాద్ ఎలక్షన్లో మంచిగా అదల్ బదల్ ఓట్లు చేసుకొని బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ఓటు ట్రాన్స్ఫర్ చేసుకొని బాగానే ఉన్నారు. ఇంకొకటి కూడా జరిగింది ఈ మధ్యన. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఆయన ఎవరో కాదు, మీకు తెలుసో తెలియదో, ఆయన ఒక ఆర్ఎస్ఎస్ మనిషి, రాష్ట్రీయ స్వయం సేవక్ మనిషి, ఆయన సంఘ మనిషి, సంఘ పరివార మనిషి. బీజేపీ యొక్క అస్సలు సిసలైన అతివాద సంస్థ ఏదైతే ఉంటుందో ఆర్ఎస్ఎస్ అని, దాని మనిషి రేవంత్ రెడ్డి. ఇది నేను చెప్తలేను. ఒక క్యాప్టెన్ అమరేందర్ సింగ్ అని పెద్ద మనిషి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఆయన. ఆయన ఉత్తరం రాసిండు సోనియాగాంధీకి, సోనియాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజారిపోతుందని నేను అనుకోలేదు, నేను ఎన్నడూ జీవితంలో కలలు కూడా అనుకోలేదు. నేను జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన, ఇంతకు మునుపు నేను ఆర్మీలో సైన్యంలో పనిచేసిన, ఒక నిబద్ధతతో దేశ సేవ చేసిన, అట్లాంటి నాకు మీ నిర్ణయాలు బాధ కలిగిస్తున్నాయి. ఒక ఆర్ఎస్ఎస్లో పనిచేసిన అతివాద మనిషిని, ముస్లింలంటే ద్వేషించే ఒక దుర్మార్గుని తీసుకొచ్చి మీరు పీసీసీ అధ్యక్షుడిగా పెట్టినరు, అందుకే మీ ముఖాన రాజీనామా కొడుతున్నా అని చెప్పి ఇగో ఆయన కెప్టెన్ అమరేందర్ సింగ్ అంట ఆయన రాసిన ఉత్తరం. ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడే బీజేపీ మనిషి. గాంధీ భవన్లోనే గాడ్సే ఉన్నాడు. గాడ్సే ఆర్ఎస్ఎస్ ఓడు, మీకు ఎరకనో ఎరకలేదు. గాంధీని చంపిన గాడ్సే ఆర్ఎస్ఎస్ ఓడు. గట్లాంటి ఆర్ఎస్ఎస్లో పనిచేసిన రేవంత్ రెడ్డి, ఇవాళ ఆయన ముస్లింల కోసం నేను మాట్లాడతా, ముస్లింలందరినీ రెచ్చగొట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని పనికిమాలిన మాటలు మాట్లాడితే దయచేసి ఎట్టి పరిస్థితులు నమ్మొద్దన్న విజ్ఞప్తి. కిస్నే బోల్ రా, కిస్కే చిట్టి దికాకే బోల్ రా, నేనే కిస్కే చిట్టి దికా, అమరేందర్ సింగ్ కా చిట్టి దికా, ఆజ్కే తారీఖ్ మే అమరేందర్ సింగ్ కహా హై, భారతీయ జనతా పార్టీ మే హై. ఐసే జూటే లోక్ జూటే జో బాత్ బోల్తే వో లేకర్ ఏ జూటో కా జూటా బాప్ ఏ ఆకే ఉస్కే గవా దేనే కే లే. మై విద్యార్థి పరిషత్ మే కామ్ కియా హువా హై, సబ్కే సాబ్ సామ్నే మై బయాన్ దియా, కులే ఆమ్ జనతా మే పతా హై మై విద్యార్థి పరిషత్ కే కార్యకర్తా హూ. కేసీఆర్ను గెలిపించడానికి మోడీ గారు పదే పదే తెలంగాణ రాష్ట్ర పర్యటనలకు వస్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తద్వారా భారతీయ జనతా పార్టీకి 2018లో ఎట్లయితే 105 సీట్లలో డిపాజిట్లు పోయినాయో, ఈసారి కూడా 110 సీట్లలో డిపాజిట్లు జప్తైనా పర్వాలేదు, కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి కేసీఆర్ను గెలిపించాలన్న తాపత్రయం నరేంద్ర మోడీ గారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియాగాంధీ గారు కల్పించిన అంశాలను నరేంద్ర మోడీ గారు అమలు చేయలేదు. అది బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, ఐఐఎం కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు యొక్క జాతీయ హోదా కావచ్చు. దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా
ఈ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కానీ ఈ పనులను పూర్తి చేయాలని కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఆలోచన కూడా చేయలే ఆలోచన చేయకపోయినా నిధులు కేటాయించకపోయినా అభివృద్ధి పనులు చేపట్టకపోయినా చట్టసభలలో లోక్సభలో రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసిండు కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అని మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ గారు వారి యొక్క మిత్రుడు ఢిల్లీ పర్యటనలో వారితో మాట్లాడిన అంశాలను అధికారికంగా ప్రజలకు వివరించిండు కేసీఆర్ ఎండీలో చేరాలని కేంద్రంలో అధికారంలో పాలు పంచుకోవాలని ఆయన కొడుకుని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోనే నా ముందుకు వచ్చిండు కానీ మా చర్చలు ఫలవంతం కాలేదు కొన్ని అభ్యంతరాల వల్ల ఆగిపోయినాయని మోడీ గారు చెప్పారు మోడీ గారు చెప్పని ఇంకొక అంశం కూడా ఉన్నది మోడీ గారిని కలిసినప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేయకూడదు అని అడిగిన అంశాన్ని కూడా నిన్న మోడీ గారు చెప్పినుంటే బాగుండేది ఇదే కాకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా తన సహజ మిత్రుడు కిషన్ రెడ్డిని నియమించమని వారి విజ్ఞప్తి మేరకే కిషన్ రెడ్డి గారిని బీజేపీ అధ్యక్షుడిగా చేసిన విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పినుంటే ఇంకా కొంత స్పష్టత వచ్చి ఉండేది తెలంగాణ ప్రజలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని నడిపిస్తున్నది బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ ఆదేశాల మేరకు చంద్రశేఖర్ రావు గారి యొక్క వినతి మేరకు ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మారడమే కాకుండా ముఖ్యమంత్రి మార్పు విషయంలో కూడా మోడీ అనుమతిని కేసీఆర్ అడిగిండ్రు అంటే రెండు అడిగిండు ఒకటి కొడుకును ముఖ్యమంత్రిగా నియమించుకోవడం రెండు బీజేపీ అధ్యక్షుడిని కిషన్ రెడ్డిని నియమించడం కవితను అరెస్టు చేయకుండా ఉండడం అన్ని కోరికల్ని నెరవేర్చలేదు కొన్ని కోరికలు నెరవేర్చిన అని చెప్పి నిన్న మోడీ గారు స్పష్టంగా చెప్పినరు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు పదే పదే కేసీఆర్ యొక్క అవినీతి గురించి ప్రస్తావించండు కాళేశ్వరం ఏటీఎంగా మారింది మిషన్ భగీరథలో దోపిడీ జరిగింది సింగరేణిని కొల్లగొట్టినరు వాళ్ళ కుటుంబం దోసుకుంటుంది అని ఇంత సమాచారం ప్రధానమంత్రి దగ్గర ఉన్నప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా అవినీతి పరుల భరతం పడతా అవినీతి పరులు నా కళ్ళల్లోకి సూటిగా చూడలేరు అని కూడా నరేంద్ర మోడీ చెప్పారు